హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చూడూ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలు వచ్చేసి చాట్ తోటి బనానాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు మీతోటి షేర్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా చాట్ తోటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బనానాన్ని ఈ పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా మంది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనగానే ఫ్లిప్కార్ట్ లేదంటే అమెజాన్ సెర్చ్ చేస్తూ ఉంటారు సో ఆన్లైన్లో చూసామంటే మనకి థౌజండ్స్ లేదంటే హండ్రెడ్స్లో ఉంటాయన్నమాట ఈ ఫ్యాన్సీ డ్రెస్ వచ్చేసి సో మీరు అన్ని వేలకు వేలు లేదంటే వందలకు వందలు ఖర్చు పెట్టి పర్చేస్ చేయడం కంటే కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు మనం ఇలాగ ఈజీగా ఈ బనాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఉంటుందండి రియల్గా ఉంటుంది చూడడానికి అయితే సో మనం యూస్ చేసేది కాసేపే కాబట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ బనా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను టూ కలర్స్ చార్ట్స్ అయితే తీసుకున్నాను ఒకటి ఎల్లో కలర్ ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నానండి సో ఇలాగ ఎల్లో కలర్ చార్ట్ మీద ముందుగా మనము బనానా షేప్ని ట్రేస్ చేసుకోవాలండి సో మీకు పర్ఫెక్ట్గా బనానా షేప్ డ్రా చేసాక తర్వాత మనం ఆ అవుట్లైన్ని బ్లాక్ కలర్ మార్కర్తో కానీ లేదంటే బ్లాక్ కలర్ స్కెచ్తో కానీ కార్నర్స్ని ఇలాగా హైలైట్ చేసుకోవాలన్నమాట సో మార్కర్ వచ్చేసి చాలా తిగ్గా ఉంటుంది కాబట్టి సో మార్కర్ అయితే చాలా యూజ్ అవుతుంది మనం ఈ అవుట్లైన్ హైలైట్ చేసుకోవడానికి సో నేనైతే ఫస్ట్ స్కెచ్ పెన్తో ట్రై చేశాను స్కెచ్ పెన్ కంటే కూడా మార్కర్ అయితే చాలా బాగా యూస్ అయిందండి దీన్ని హైలైట్ చేసుకోవడానికి థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఒక్కసారి డ్రా చేసామంటే సరిపోతుందనమాట ఈ విధంగా కార్నర్స్ వచ్చేసి స్కెచ్ పెన్తో లేదంటే తోటి మనం థిక్గా హైలైట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి బనానా షేప్ అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి సో ఇప్పుడైతే దీన్ని హైలైట్ చేయడం అయిపోయింది అలాగే మనకి కింద తొడిమ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను బ్లాక్ కలర్ స్కెచ్ తోటి లేదంటే మార్కర్ తోటి థిగ్గా హైలైట్ చేస్తున్నాను అనమాట సో ఇలాగ షేప్ అనేది డ్రా చేసేసుకుని దాన్ని కూడా ఇలాగ హైలైట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ మార్కర్ వచ్చేసి మనం జస్ట్ ఒక్కసారి డ్రా చేయగానే ఎంత థిక్నెస్ తోటి చక్కగా హైలైట్ అవుతుందో సో మ్యాక్సిమం వీలైతే బ్లాక్ కలర్ మార్కర్ యూస్ చేయండి వీటిని హైలైట్ చేసుకోవడానికి సో ఇలాగ ఇంకొకసారి నేను ఈ బ్లాక్ కలర్ మార్కర్ తోటి అయితే దీన్ని టోటల్గా ఇంకొకసారి హైలైట్ చేస్తున్నాను సో స్కెచ్తో నాకు అంత మంచిగా అనమాట అందుకని చెప్పేసి తర్వాత మార్కర్ని అయితే ఇక్కడ యూస్ చేశాను చూసారు కదండీ జస్ట్ మనం షేప్ డ్రా చేయడం వస్తే చాలు అనమాట చాలా చాలా సింపుల్గా మనము ఈ ఫ్యాన్సీ అయితే పిల్లల కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది జస్ట్ మనకి షేప్ డ్రా చేయడం వస్తే చాలు ఈ బనానా నిట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలాగ అవుట్లైన్ని ఒకసారి డ్రా చేసేసాక సో ఈ వీడియోలో చూపించినట్టుగా మిడిల్లో కూడా మనం లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట సో దాన్ని ఫోల్డ్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా బనానాని చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది షేప్ వచ్చేసి ఇప్పుడు షేప్ డ్రా చేయడం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము ఈ బనానా షేప్ ని కట్ చేసుకున్నాక ఇలాగ మిడిల్ లో మనము పెన్సిల్ తో ఫస్ట్ ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోవాలి సో మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది వచ్చాక మార్కర్ తోటి మనం ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట సో ఇలాగా లైన్స్ ని డ్రా చేసుకున్నాక ఎగ్జాక్ట్గా ఫ్రంట్ సైడ్ నుంచి మనము బనానాని ఎలాగైతే ఓపెన్ చేస్తామో అక్కడ మనము సిజర్ తోటి కొంచెం కట్ చేసుకోవాలండి అంటే మనం తోలు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మనకు అలా అనిపిస్తుంది అనమాట ఇలా కట్ చేసుకుంటే సో చూసారు కదండీ సో ఇలాగ కట్ చేసుకొని వెనక్కిలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి అనమాట సో ఇప్పుడు షేప్ అయితే ఇలా వచ్చిందనమాట సో ఇప్పుడు మనము లైన్స్ ఇక్కడ డ్రా చేసుకున్నాం కాబట్టి ఆ లైన్స్ వెంబడి జాగ్రత్తగా పట్టుకొని ఇలాగ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలాగ రెండు సైడ్స్ ఇలాగ కొంచెం లోపలికి అన్నామంటే మనకి ఇలాగ ఫోల్డ్ అవుతుంది సో ఇలాగ ఫోల్డ్ చేసామంటే మనకి రియల్గా బనానా షేప్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట చూడ్డానికైతే సో ఇప్పుడైతే వీడియోలో చేయించినట్టుగా దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవడమే సో ఇప్పుడైతే ఫోల్డ్ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు మనకి లోపల ఉన్నటువంటి స్టఫ్ కోసం అని చెప్పేసి ఇలాగ వైట్ కలర్ షార్ట్ నైతే తీసుకుంటున్నాను సో దీన్ని ఇలాగ కొంచెం కిందికి అడ్జస్ట్ చేసుకుని మనం బనానాని ఓపెన్ చేసినప్పుడు వైట్ కలర్ లోపల ఎలా ఉంటుందో అలాగ రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ షేప్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇప్పుడైతే పెన్సిల్ తో ఆ షేప్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను సో మనం పైన వర్కే కాకోకుండా కొద్దిగా కింద వరకు మనం దీన్ని షేప్ నైతే డ్రా చేసుకోవాలన్నమాట సో ఇలాగ డ్రా చేసుకుంటే మనము కింద వరకు స్టిక్ చేసుకోవడానికి లేదంటే ఊడిపోకుండా స్టిఫ్గా ఉండడానికి చాలా సపోర్ట్ అవుతుంది అనమాట ఈ వైట్ కలర్ చార్ట్ వచ్చేసి సో ఇప్పుడైతే ఇలాగ దీన్ని డ్రా చేసుకుంటున్నాను సో వన్స్ మనం డ్రా చేసుకున్నాక సీజర్ తోటి కట్ చేసుకోవాలండి ఇలాగ కట్ చేసుకున్నటువంటి షేప్ని స్టాప్లర్తో మనం ఇలాగ స్టిక్ చేసుకోవాలన్నమాట సో ఇలాగ జాగ్రత్త పట్టేసుకొని మనకి వైట్ కలర్ది బయట కనబడుకోకుండా ఈ షార్ట్ ఇలాగ కవర్ చేసుకుంటూ మనం రెండు వైపులో కూడా స్టాప్ తోటి ఇలాగ పిన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే బనానా రెడీ అయిపోయిందండి సో పిల్లలు పట్టుకొని చెప్పడానికి అని చెప్పేసి నేను హెడ్ పార్టీ లాగా ప్లాన్ చేస్తున్నాను సో నార్మల్ పేపర్ తీసుకుని ఇలాగా మనము సర్కిల్ ఫార్మాట్ లో వచ్చేలాగా ఇలాగ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట అనమాట సో ఇది పిల్లలు తలకి పెట్టుకొని చెప్పడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇలాగ డ్రా చేశాను సో ఇలాగ వచ్చినటువంటి షేప్ ని మనం వైట్ కలర్ చార్ట్ స్టిక్ చేసుకున్నాం కదండి దాని మీద ట్రేస్ చేసుకోండి అనమాట సో మీకు పిల్లల తల సైజుని బట్టి మీరు దీన్ని కట్ చేసుకోండి అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలన్నమాట తలకి వేసామంటే సో ఇలాగ పెట్టేసుకొని ఈ షేప్ని ట్రేస్ చేసుకోవాలి ఇప్పుడు కార్డ్ బోర్డ్ కానీ లేదంటే నార్మల్గా అట్టబాక్సులకి వచ్చినటువంటి స్టిప్గా ఉన్నటువంటి కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదండి వాటినైనా మనము ఈ షేప్ డ్రా చేయడానికి తీసుకోవచ్చు అనమాట ఇది చాలా స్టిప్గా ఉంటుంది కాబట్టి పిల్లలు మెడలో వేసినప్పుడు స్ట్రైట్గా స్టిక్ అయిపోతుంది అనమాట సో దీని మీద నేను వైట్ కలర్ బనానా షేప్ని ఇలాగ డ్రా చేసుకుంటున్నాను సో ఇలాగ డ్రా చేసుకుని ఈ వీడియోలో చూస్తున్నట్టుగా దీన్ని కట్ చేసేసుకోవాలి సో ఇలాగ కట్ చేసుకునేటువంటి షేప్ని మనము ఫెవికల్ తోటి బనానాకి స్టిక్ చేసుకున్నామంటే అంటే చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట సో ఫైనల్గా ఈ బనానా షేప్ని మనము స్టిక్ చేసుకోవడమే సో అంతేనండి చాలా ఈజీగా మనము ఈ బనానా షేప్ని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాట్ తోటి మీరు వందలకు వందలు ఖర్చు పెట్టి బయటకున్న అవసరం లేదు సో ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బనాన షేప్ని మనం పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఎంచక యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ